मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु अला विशाखपट्नं स्टील प्लांट समस्यनी स्टील प्लांट प्राइवेटीकरणकु संबंधी ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గాని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఏ రకంగా ఉంది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తా ఉన్నారు, లేనిపోయినటువంటి అపోహలు ఏ రకంగా, కన్ఫ్యూజన్స్ ఏ రకంగా క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి దానికి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖపట్నం ఈ రోజు ఉక్కు నగరంగా పేరు సంపాదించిందంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దాదాపు 1340 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి అటు కార్మిక సంఘాలు గాని స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు గాని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు గాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఒక సెంటిమెంట్ గా తీసుకున్నటువంటి సందర్భంలో ఎన్నికల ముందు, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు అధికారాన్ని ఇస్తే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించేటువంటి దానికి బాధ్యత తీసుకుంటామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తీరా అధికారంలోకి వచ్చినటువంటి ఈ 100 రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారు అనేటువంటిది మనం రోజు చూస్తూ ఉన్నాం. ఇంకా తీరా ఎన్నికల్లో మాటిచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీ పర్యటన ముగించిన తర్వాత వారిని పత్రికా మిత్రులు మీరందరూ కూడా అడిగితే వారు ఇచ్చినటువంటి సమాధానం మీరందరూ చూసుంటారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది అవుతుందా లేదా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట మీరు నిలబెట్టుకుంటున్నారా లేదా అంటే నాకేం అర్థం అవ్వట్లేదని చెప్పని అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అర్థం కాకపోవడానికి ఏముంది, అర్థం కాకపోవడానికి అంటే మీరేమన్నా పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్త, లేకపోతే అవగాహన లేకుండా మీరు ఎన్నికల ముందు మాటిచ్చారా, లేదా ప్రజల్ని మోసం చేయడానికి మాటిచ్చారా, కేవలం ఓట్ల కోసం మాటిచ్చారా, మీ అధికారం కోసం మాటిచ్చారా, లేదా ఈ రాష్ట్రంలో ప్రజల తాలూకా ఆకాంక్షల్ని, లేదా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల తాలూకా ఆశలతో మీరు ఆటలాడుకున్నారా, దీనికి సమాధానం మీరు చెప్పడం మానేసి నాకు అర్థం కావట్లేదు, దాని గురించి ఆలోచిస్తున్నాం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు పూర్తిగా దీని మీద పిక్చర్ లేదు, అంటే మీకు పిక్చర్ లేదు కానీ జనానికి సినిమా చూపించేస్తారు మీరు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు గడిచినటువంటి, నేను మాట్లాడేటువంటి ప్రతి విషయం గడిచినటువంటి 3 నెలల్లో జరిగినటువంటి, అడగండి స్టీల్ ప్లాంట్ కార్మికులను పిలిచి అడగండి, ఈరోజు గత 3-4 నెలలుగా వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ 3వ టర్మ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్లు ఆపేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులకి. గడిచినటువంటి 10 రోజుల క్రితం కాంట్రాక్ట్ కార్మికుల్ని 4,200 మందిని ఒకే ఒక రాత్రి వారందరి ఉద్యోగాలు, వాళ్ళ గేట్ పాస్లన్నీ తీసేసి వాళ్ళని రోడ్డును పడేస్తే మరుసటి రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి పోరాటం చేస్తే తిరిగి మళ్ళీ దిగొచ్చి వాళ్ళకి మళ్ళీ పాస్లు ఇష్యూ చేసేటువంటి కార్యక్రమం చేశారు. 2వ బ్లాస్ట్ ఫర్నెస్ మూసేశారు, దాదాపు 6.2 మిలియన్ టన్ల సామర్థ్యం కలిగినటువంటి స్టీల్ ప్లాంటు ఈరోజు కేవలం 2 మిలియన్లు మాత్రమే ఈరోజు ఉత్పత్తిగా జరుగుతూ ఉందనంటే మీరు ఇచ్చినటువంటి మాట ఏమైంది, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏమైంది,
అలాగని చెప్పి మేము కేంద్రంతో లేదా మా కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాంట్లో మీరు భాగస్వాములుగా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ శాఖ మంత్రి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రావతి స్టీల్ ప్లాంట్ ఇదే పరిస్థితుల్లో ఉంటే దాని 15000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి దాన్ని రివైవ్ చేసి అవసరమైతే మరో 15000 కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర మాట తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో మాట తీసుకొని ఈ రోజు రివైవ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లాంట్ అత్యధికమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కలిగినటువంటి ప్లాంట్ దాదా 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్ కొన్ని ఏదో మీరు పాలసీగా దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లన్నీ కూడా ప్రైవేటైజ్ చేసేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఇది కూడా ప్రైవేటైజ్ అయిపోతుంది అన్నటువంటిది కాదు అనేక స్టీల్ ప్లాంట్లు పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో మీకు ఎన్నికలు జరిగితే అక్కడ మీరు అధికారంలోకి రావడం కోసం మాట ఇచ్చి అక్కడ మీరు మీకు కావాల్సినటువంటి మీ రాజకీయ పార్టీ అధికారంలో ఉందని చెప్పి మీకు కావాల్సిన చేసుకుంటారు గుజరాత్లో మీకు కావాల్సిన చేసుకుంటారు కర్ణాటకలో మీకు కావాల్సిన చేసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి ప్లాంట్ 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది పోరాట నాయకులు వచ్చి ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలి ముఖ్యంగా విశాఖపట్నంలో స్థాపించాలని చెప్పి విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు అనేటువంటి నినాదం తీసుకొని అప్పటికే ఎంతో శక్తివంతంగాలైనటువంటి ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రి ఆ రోజు దేశంలో పరిపాలన చేస్తూ ఉంటే అటువంటి ఇందిరాగాంధీ మెడల వంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకున్నటువంటి ఘనత ఆ రోజు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉంది